Hi friends, welcome to Suman TV. Pastu mano Rajamundry samipamlo khater ninchi Torredki vella gramam vadda ikkada very group vardi meat food products సంస్థ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ప్రత్యేకంగా గానుగు నూల్ని తయారు చేస్తారు. అసలు గానుగు నూల్ని ఎలా తయారు చేస్తారు, అట్లాగే ఈ గానుగు నూల్ వల్ల ఆరోగ్యపరంగా ఏ రకమైన లాభాలు ఉన్నాయనే అంశాన్ని మనం తెలుసుకుందాం. రండి. ఇక్కడ ఏదైతే గానుగ నూనెలకి ప్రత్యేకించి ఇక్కడ ప్రసిద్ధి చెందింది, అయితే దీంతో పాటు ఆరోగ్యకరమైన న్యాచురల్ ఏదైతే సేంద్రియ పద్ధతిలో తయారు చేసినటువంటి బెల్లాలు, ఇక్కడ బెల్లం కూడా వీళ్ళు స్వచ్ఛ కల్తీ లేని స్వచ్ఛమైన బెల్లాన్ని అందిస్తున్నారు. అసలు ఇది ఎందుకు అందిస్తున్నారు, ఏంటి దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అనే అంశాన్ని తెలుసుకుందాం. ఇక్కడ నిర్వాహకులు నాగేశ్వరరావు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఏంటి సార్ అసలు ఏంటి ఈ బెల్లాలు, ఏంటి రెండు రకాల బెల్లాలు ఇక్కడ కనబడుతున్నాయి, ఏంటి దీనికి ఏంటి ప్రత్యేకత, ఏంటి దీన్ని ఎలాగా ఎంతవరకు ఉపయోగకరం? అంటే యాక్చువల్గా ఈ బెల్లం అనేది పూర్వం నుంచి మనకి వాడుకలో ఉన్నదండి. ఇది బెల్లం అనేది కంపల్సరీ మనకి మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. ఇందులో మనకి మూడు రకాలు నాలుగు రకాల బెల్లాలు ఉంటాయండి. ఒకటి తాటి బెల్లం ఒకటి ఉంటుందండి, పాత బెల్లం ఉంటుంది. తాటి బెల్లం అంటే ఇది తాటి బెల్లం అండి. ఇది అలాగే ఇది పాత బెల్లం అంటారండి. ఇది పాత బెల్లం అండి. ఇది ఇది బాలింత్రాలకు వాడతారండి. ఇది దీంట్లో ఐరన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి. అది అయితే ఇప్పుడు ఈ ఇప్పుడున్న ఈ ప్రజలకి ఇది నల్లగా ఉండడం చూసి ఎవరికి నచ్చట్లేదండి. అంతా కూడా ఇప్పుడు ఈ బెల్లం అంత ఇప్పుడు వాడే బెల్లం అంతా ఈ పసుపు రంగులో ఉన్న బెల్లమన్నే ఎక్కువ మంది వాడుతున్నారండి. అయితే మేము దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మా గానుగుల్లో వాడడానికి ఈ బెల్లం వేయాలండి కంపల్సరీ. ఈ పప్పు నూనెలో మనం మిశ్రమం ఉంటుందండి, పప్పు నూనె ఆయిల్ కలపడానికి ఒక మిశ్రమం ఉంటుందండి. దీంట్లో ఒక లోడ్కి మనం ఒక కేజీ బెల్లం అయితే వాడాలండి. ఈ వాడడానికి ఏంటంటే మాకు బెల్లం గురించి పూర్తిగా అవగాహన ఉండడం వల్ల దాని మీద మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా మేము ఈ బెల్లం బట్టీలు మాకు ఉన్నాయండి, అక్కడ మేము కాల్పించుకుని తెచ్చుకుంటున్నాం. ఇది మిరియాల బెల్లం అంటారు దీంట్లో. దీంట్లో ఏ విధమైన కెమికల్స్ కానీ సూపర్ కానీ హైడ్రస్ కానీ ఏమీ కలవకుండా ఉన్న బెల్లం అండి. అందుకోసం ఈ బెల్లం మీకు ఈ కలర్లో ఉంటుందండి. ఇది ఈ కలర్లో ఉన్న బెల్లం వాడడం వల్ల ఏంటంటే మంచి ఐరన్ మనకి సపోర్ట్ చేస్తుందండి. ఈ బెల్లం మనకి చేయడం వల్ల ఏంటంటే మంచి ఆరోగ్యం అండి. ఇది దీనివల్ల ఇది చేస్తున్నారండి. కానీ మీ కొంత ఏదైతే ఒక విమర్శలు పూర్తిగా పబ్లిక్లో చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి బెల్లాల్లో పంచదార కలుపుతారా అంటారు, ఏంటి? అవునండి, ఇప్పుడు మనకి రన్నింగ్లో ఉన్న ఈ హైడ్రస్ కలిపిన బెల్లం వీటిలోని కంపల్సరీ పంచదార కలవడం వల్లే మీకు కలర్ వస్తుందండి. అయితే ఈ బెల్లం ఇప్పుడు ఈ తాటి బెల్లం వీటిల్లోకి వచ్చేటప్పటికి మనకి ఆమదం ఒకటి కలుపుతారండి. ఈ ఆమదం కూడా మన జీర్ణశక్తిని మనకి మన బాడీలో ఉన్న చెడు పదార్థంలో అంటే మనం రకరకాల తిళ్ళు తింటూ ఉంటాం కదండి, ఈ ఫ్రీ మోషన్ అవ్వడానికి కూడా ఆమదాన్ని మనం వాడుతూ ఉండే. అలాగే సున్నం కూడా కలుపుతారండి. ఈ కలపడం వల్ల ఏమవుతుందంటే మనకి జీర్ణశక్తి బాగుంటుంది, మన కడుపు అంతా క్లీన్ అయిపోద్ది అండి. అది ఈ ఎప్పుడైతే మార్కెట్లో దొరుకుతున్న ఈ పసుపు రంగులో ఉన్న బెల్లాలు అంటే రంగు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ బెల్లాలు కొంటున్నారు సార్, దాంట్లో కంపల్సరీ పంచదార అయితే కలపడం అయితే కంపల్సరీ జరుగుతుందండి. అది అది ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ బెల్లం కూడా టేస్ట్ కూడా మనకి అనుకున్నంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. అది ప్రజలందరూ కూడా ఏంటంటే కలర్ బాగుంది అనే ఉద్దేశం దాని మీద అట్రాక్ట్ అవుతుంది, నల్లగా ఉంది. ఇప్పుడున్న పిల్లలకు కూడా ఈ బెల్లం గురించి పూర్తిగా చాలామంది పిల్లలకి అవగాహన లేదు. ఏంటి బెల్లం, ఏంటి ఎలా ఉంది. మా దగ్గరకు వచ్చి ఈ పిల్లలు చాలామంది చెప్తున్నారు, ఏంటి బెల్లం డాడీ ఫాదర్ తీసుకొస్తాడు వాళ్ళని, డాడీ ఏంటి డాడీ బెల్లం నల్లగా ఉంది, మన ఇంట్లో బెల్లం ఎల్లో కలర్లో ఉంది అంటారు. అంటే పిల్లలు కూడా తండ్రి కూడా నాలెడ్జ్ లేదు, తల్లిదండ్రులు కూడా నాలెడ్జ్ ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే అది పిల్లలు కూడా అదే రకంగానే వెళ్ళిపోతుంది. అయితే మా పూర్వీకుల నుంచి కూడా దీని గురించి పూర్తిగా మాకు వాళ్ళందరూ చెప్పడం వల్ల దీన్ని మేము తింటున్నాము, అలాగే మా గానుగుల్లో కూడా ఇదే వాడుతున్నాం. అదే రకంగా ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో కూడా మేము కొంతవరకు అంటే మరీ ఎక్కువగా కాకుండా కొంతవరకు మాత్రం అందించగలుగుతున్నామండి. ఇది ఇది వ్యాధి నిరోధక శక్తి బాగా ఎక్కువ ఉంటుంది బెల్లాలలో, ఏదైతే తాటి బెల్లం కావచ్చు, ఏదైతే నాటు బెల్లం అంటారు కదా వీటిలో కావచ్చు, ఏంటి దీనికి? 100% సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పాత బెల్లం ఏదైతే ఉందో
పెద్దలు పెద్దలటి ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఎంత కార్పొరేటర్ సంస్థలో ఉన్న డాక్టర్లు కావచ్చు ఎవరైనా కానీ బాలింతరాలు అంటే డెలివరీ అయిన బాలింతరాలు కంపల్సరీ పాత బెల్లమే పెట్టమంటారు. ఎందుకు పెట్టమంటారు పాత బెల్లం? దీంట్లో దానికి అన్న మినరల్ డెఫిషియన్సీ కానీ దీంట్లో దానికి అంత శక్తివంతమైన బెల్లం కాబట్టి దీంట్లో ఉన్న ఐరన్ అటువంటిది కాబట్టి కంపల్సరీ పెట్టమని అంటారండి. అవన్నీ మనకు తెలుసు కంపల్సరీ బెల్లంలో ఆ సమర్థత ఉన్నదండి. ఇప్పుడు యావత్ భారత ప్రపంచం అంతా మొన్న మీకు తెలిసింది అందరికీ తెలిసిందే కోవిడ్ వచ్చి ఎంతో విపత్కరమైన పరిస్థితుల్లో యావత్ ప్రపంచమే అల్లల్లాడిందండి. 256 దేశాలు అల్లల్లాడితే 256 దేశాలు 250 దేశాలు ఖచ్చితంగా చెప్తున్నాను సార్, 256 దేశాల్లో 250 దేశాలు మన దేశం వంకే చూసినాయి. కేవలం మన దేశం వంకే చూసినామంటే మన దేశంలో ఎంతో శక్తివంతమైన వనరులు మన దగ్గర ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అది చెప్పాలంటే ఇవాళ మన చాలా గ్రేట్, మన భారతదేశం యొక్క గ్రేట్నెస్ ఏంటంటే మన భారతదేశం అంత అత్యధిక ధనవంత దేశం అయితే కాదు. అమెరికా, జపాన్ ఇలాంటి ధనికమైన దేశాలు కూడా మనం వంక చూసినాయి అంటే మన దగ్గర ఎంత ఖనిజాలు ఉన్నాయో ఆ ఖనిజాలను మనం సమృద్ధిగా వాడుకోవట్లేదు. మనం ఏం చేస్తుంటే ఆ దేశంలో వాడే వస్తువుల్ని మనం అట్రాక్ట్ అయ్యి వాళ్ళ పద్ధతిలో మనం వాడుతున్నాం. కానీ మొన్న వచ్చిన విపత్కరమైన పరిస్థితుల్లో అన్ని దేశాలు కూడా మన దగ్గర చూసినాయి అంటే మన దగ్గర ఉన్న ఖనిజాలు అటువంటివి, మన దగ్గర ఖనిజ సంపద అటువంటిది. ఇవాళ వ్యాక్సినేషన్లో కానీ మనం ఇచ్చే మెడిసిన్లో కానీ అమెరికా వంటి దేశాలు మన దేశాన్ని బతిమాలని మనకి ఈ మెడిసిన్ అంటే ఇంత గొప్ప దేశం అంది, ఆ మంచి మంచి వనరులు మన దేశంలో ఉన్నాయి, వాటిని అన్నీ వాడుకుంటే మనం ఆరోగ్యంగా అసలు హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదండి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే తాటి బెల్లం కావచ్చు, నాటు బెల్లం కావచ్చు, పాత బెల్లం కావచ్చు, ఇవన్నింటిని కూడా తినడం వల్ల మామూలు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ గర్భిణీ స్త్రీలే వాడాలి అని, అటు కానీ మామూలు చిన్నపిల్లలు మన మామూలు జనాలు కూడా వాడచ్చా? 100% వాడచ్చు సార్ మీకు. అంటే ఇంకొక ముఖ్యమైన ఒక విషయం చెప్తున్నాను సార్ మీకు. అంటే ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి ప్రజలకు మేము తెలియపరచవలసింది ఏంటంటే పూర్వం మనకి అంటే దీనికి సంబంధించిందే కానీ దీనికి సంబంధించింది కాదు కానీ చెప్తున్నానండి. పూర్వం మనకి ఏం చేసేవారంటే ముఖానికి పసుపు రాసుకునేవారండి, అవి పోయి క్రీములు వచ్చినాయి ఫేస్కి. పసుపు రాసుకుంటే ఎప్పుడు తేజస్గా ఉండేవారు, క్రీములు రాసుకోవడం అప్పటికప్పుడు తేజస్గా ఉండే, తర్వాత స్కిన్ ఎలర్జీలు రావడం, స్కిన్ పెయిడ్ అయిపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అలాగే పూర్వం మనకి రొట్టెలు ఉండేయండి, మినప రొట్టెలు, మినపదో ఇలాంటివి ఉండేవి. తర్వాత పిజ్జాలు, బర్గర్లు. అవి పిజ్జాలు బర్గర్లు ఏంటండి, మన దగ్గర ఉన్న ఈ పిండినే రకరకాల కెమికల్స్ వేసి పిజ్జాలు బర్గర్లు చేస్తున్నారు. అలాగే మన ఇంటికి ఎవరన్నా ఒక అతిథులు వస్తే వాళ్ళకి మనం గ్లాస్ మజ్జిగ ఇచ్చేవాళ్ళం. మజ్జిగ ఇవ్వడం వల్ల వాళ్ళని ఎండను పడి వచ్చారని చెప్పేసి మజ్జిగ ఇవ్వడం వల్ల వాళ్ళ కడుపు అంతా చల్లగా ఉండి కడుపు నిండిది ఆడ ఆరోగ్యంగానే ఉండేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్రిడ్జ్లోంచి ఒక వాటర్ బాటిల్ తీసి ఒక డ్రింక్ బాటిల్ తీసి గ్లాసులు వేసి ఇచ్చేస్తున్నారండి. ఈ డ్రింక్ అనేది కెమికల్, ఇది ఈ మజ్జిగ అనే దానికి అంటే డ్రింక్ వేసిన గ్లాసు కడగడానికి షింకింది పెట్టుకెళ్తే ఇలా కడితే క్లీన్ అయిపోతున్నాయి. ఈ మజ్జిగ ఇవ్వడం వల్ల దాని నిండా వెన్న ఉండడం వల్ల క్లీన్ చేయడానికి ప్రాసెస్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మానేశారు. సో ఇవన్నీ మనకు తెలిసే మనం పొరపాట్లు చేస్తున్నాం. అలాగే ఏంటంటే ఈ న్యాచురల్ ఫుడ్స్ వాడడం వల్ల మనకి సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చి ఏ విధమైన అనారోగ్యాలు పాలవకుండా అసలు హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదండి మెయిన్. అది ప్రజలు గ్రహించుకుంటే చాలా ఉత్తమమైన పిల్లల ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది, జీర్ణశక్తి బాగుంటుంది, అన్ని రకాలుగా అన్ని ప్రతిదీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ మన దగ్గర మన భారతదేశంలో సంపూర్ణంగా ఉన్నాయండి. అలా ఏ దేశం వంక కూడా మనం చూడక్కర్లేదు కూడా, అంత మంచి మంచి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయండి. బయట మీరు చెప్తున్నట్లుగా బయట కంటికి ఇంపుగా కనిపించే బెల్లానికి ధరకి వీటి ధరకి తేడా ఎంత ఎంత ఉంటుంది, ఎలా ఎలా ఉంటుంది? కంపల్సరీ తేడా ఉంటుంది సార్. ఎందుకంటే మీకు మీకు బయట దొరికే కల్తీ బెల్లంలో మీకు ఏమవుతుందంటే దీని మన ఒరిజినల్ కంటెంట్ తక్కువ ఉంటుంది, మిగతా కెమికల్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల అది ప్రొడక్షన్ కాస్ట్ బాగా తగ్గిపోద్దండి. ఇది న్యాచురల్ పద్ధతిలో తయారు చేయడం వల్ల మెయిన్ రా మెటీరియల్ అంతా కూడా దీనికి వాడడం వల్ల దీని ధర ఎక్కువ కూడా ఎప్పుడు కూడా డబలే ఉంటుందండి. మీకు ఇవాళ మార్కెట్లో 50 రూపాయలు బెల్లం దొరుకుతుంది, ఇది 100 రూపాయలు దొరుకుతుందండి. ఆ తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీ అందరూ గ్రహించాలి సార్, ఎందుకంటే రా మెటీరియల్ అంతా ఎక్కువ ఉంటుంది దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం తయారు చేయడానికి దీంట్లో చెరుకు పానకం ఉంటుంది, అలాగే మిరియాలు వేస్తామండి, రకరకాలు వేయడం వల్ల మీకు ఏ విధమైన కెమికల్స్ లేవు కాబట్టి దీంట్లో ఖచ్చితంగా రా ఎక్కువ ఉంటుందండి. రా మెటీరియల్ ఎక్కువ ఉండడం వల్ల మీకు రేట్ ఎక్కువ ఉంటుంది. అదే మీకు ఈ బయట మార్కెట్లో రా మెటీరియల్ తక్కువ ఉంటుంది, తక్కువ పెట్టి మిగతా కెమికల్స్ వేస్తారు, షుగర్ వేస్తారు, దానివల్ల ఏమవుతుందంటే మీకు రేటు తగ్గిపోద్ది. ప్రజలకి ఏంటంటే చూడడానికి అందంగా ఉంది,
రేటు తక్కువ ఉందని దానిలో అట్రాక్ట్ అవుతున్నారు. దానివల్ల ప్రయోజనం అయితే ఏ విధమైన ప్రయోజనం అయితే ఉండదండి. ఇది మనం చెప్పుకోవచ్చు పూర్తిగా ఏదైతే తాటి బెల్లం అలాగే నాటు బెల్లాలు ఇవన్నీ కూడా నల్లగా ఉంటాయి, చూడడానికి కొంచెం ఏదైతే నల్లగా ఉంటాయో వీటిని తింటేనే ఆరోగ్యకరంగా జీవించవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వీటిలో కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయని చెప్పేసి భేరీ సంస్థల అధినేత అయినటువంటి నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. ఈ ఇదంతా కూడా పూర్తిగా బయట దొరికే బెల్లానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కాస్ట్ ఎక్కువైనా సరే ఇవి తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు.